ఇక తదుపరి రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే ద్వితీయంలో చంద్రకుజుడి యొక్క సంచారం షష్టమంలో కేతు యొక్క సంచారం స్థితిలో నడిచేటువంటి శనైశ్వరుడు ఏకాదశంలో రవిబుధ గురుని యొక్క సంచారం ద్వాదశంలో శుక్రరాహుల సంచారం ఇక వృషభ రాశి వారికి ప్రతి పనిలో చాకచక్యంతో ముందుకు వెళ్ళేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఉన్నతమైన కార్యాచరణకు శ్రీకారం చుడతారు రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది జీవితంలో గతంలో ఆగిపోయిన పనులను శీఘ్రంగా ముందుకు తీసుకెళ్లేటువంటి భాషంగా చెప్పుకోవచ్చు ద్వితీయ చంద్రుల యొక్క సంచారం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది ఉన్నత కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఒక వృషభ రాశి వారికి లాభస్థితిలో ఉండేటువంటి బృహస్పతి యొక్క సంచారం వల్ల నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేసుకునేటువంటి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది దశమ శనైశ్వరుల ప్రభావం ఎటువంటి పనైనా సాధ్యంతో ఉండేటువంటి పనులను సులువుగా సాధించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వాదశంలో ఉండే శుక్రరావుల సంచారం వల్ల మిత్రులు చిన్ననాటి స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి పురోభివృద్ధి సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల వారికి అనూహ్యమైన మార్పులు జరిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి దశమ శనేశ్వరుడి ప్రభావం వల్ల చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాచరణ స్టార్ట్ చే ప్రారంభం చేసేటువంటి వృషభ రాశి వారికి శ్రమ ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ రంగాల్లో ఉండేవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం దూర ప్రయాణాలు చేయవలసి రావటం ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరగడం పై అధికారుల నుంచి ప్రభుత్వ రంగాల్లో ఉండేటువంటి వారికి ఒత్తిడి భారం పెరుగుతుంది ఆర్థిక పరమైన ఖర్చులు పెరుగుతాయి రుణాలకు సంబంధించి ద్వితీయంలో ఉండేటువంటి కుదురు సంచారం వల్ల కుటుంబ పరమైన విషయాల్లో కొద్దిపాటి ఒత్తిడి భారం ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధించుకుంటారు లాభస్థితిలో ఉన్న శుభగ్రహాల ప్రభావం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు శీఘ్రంగా లభిస్తాయి గత నుంచి వచ్చి ఆగిపోయినటువంటి ఉద్యోగ విషయాల్లో పురోభివృద్ధి సాధించుకుంటారు వృషభ రాశి వారు ఇక సష్టమ కేతువు ఏకాదశంలో రవి బుధుల యొక్క సంచారం ఆస్తి సంబంధిత వ్యవహారాలు ఫలిస్తాయి అన్నదమ్ముల విషయాల్లో ఒక చక్కటి సానుకూలమైన నిర్ణయాలకు వస్తారు గత నుంచి ఉన్న వివాదాలు కోర్టు సమస్యలు నివృత్తి అవుతాయి మనోధైర్యం పెరుగుతుంది కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇండైజేషన్ సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మోకాల నిప్పులు కానీ హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్లో ఉపశమనాన్ని పొందే మాసంగా చెప్పుకోవచ్చు ఇక మార్చి నెలలో మొదటి పదిహేను రోజులు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు తర్వాత పదిహేను రోజులు సాధారణమైనటువంటి పరిస్థితులతో వృషభ రాశి వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించే మాసంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఉన్నతమైన విద్య విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలకు ప్రోత్సాహకరంగా ఉంది విద్యార్థుల సాధన మీద పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో ముందుకెళ్లేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఇక ద్వాదశ శుక్రరాహుల సంచారం స్నేహితుల విషయాల్లో చీటింగ్లు అవ్వడం కానీ ఆర్థికంగా ఇవ్వటం ఇప్పించడం మధ్యలో ఉండటం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ మాసంలో వృషభ రాశి వారికి సూచన ఇక నూతన వస్తువాహన కొనుగోళ్లు వస్తువాహన సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకుంటారు వృత్తి సంబంధితమైన విషయాల్లో కొంచెం కష్టమైనప్పటికీ ఫలితాలు సాధించుకుంటారు వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉంది తరహా వృత్తులు చేసేటువంటి వారికి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు మరి వృషభ రాశి వారి ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల మార్చి నెలలో చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ద్వితీయ కుజుడి సంచారం ద్వాదశ రాహు యొక్క ప్రభావంతో లక్ష్మీ సుదర్శనమూర్తి అష్టకాన్ని చదువుకోండి చక్కగా ఈ నెలలో నాలుగు బుధవారాలు లక్ష్మీ నృసింహస్వామి యొక్క దర్శనం చేయండి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు చదువుకోవటం వల్ల వృషభ రాశి వారికి మనోధైర్యంతో ఉన్నత కార్యాచరణతో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు